మొహం మొహం చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నది. వీళ్ళు ఎంత స్టోరీ క్రియేట్ చేస్తున్నారు అబ్బా. అడగదురా ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ అనేవాడు ఒక మత ఇది వేశాడు కదా, బీజం వేశాడు. కేఎం పార్టీ తీసుకొచ్చి బ్రదర్ అనేది తీసుకొచ్చి ఇటు కలిపి పులివారు కలిపి ఇద్దరికి పెళ్లి మీద ఉండదు కదా వాళ్ళు. వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు అయినప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ అంటు కట్టాడా, అదంతా దీనికి క్రిస్టియానిటీని పికప్ చేసి వంశపారంపర్యంగా వాళ్ళ తాతకి సంబంధించిన క్రిస్టియానిటీ తాతలది తండ్రులది కూడా ఎలాగోలో రాష్ట్రమంతా వ్యాపింపజేయాలనేది ఆయన అసలు ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశాన్ని పుణికి పుచ్చుకుందెవరు, షర్మిల అంతే కదా. మాకు దీనికి ఎవిడెన్స్ ఏంటంటే అది సఫలం కాల. ఇప్పటికే నా మీద క్రిస్టియన్ ముఖ్యమంత్రి, హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి అని పేరుంది. నాకు ఉద్యోగంలో మీరు దొబ్బేయండి అని అంటే ఇమీడియట్ గా ప్రధాని చేసిన పని ఏం తెలుసా, ఆ బైక్ నేనే కట్ చేశాను టీవీ 9 లో ఉండగా. ఆ బైక్ నేనే కట్ చేశాను టీవీ 9 లో ఉండగా. ఫస్ట్ చేసిన పని ఏం తెలుసా, ఏం చేశాడు, పోయి క్రిస్టియన్ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మీరు మా బావకి ఓట్లు వేయకండి, మేము ఆ రోజున ఓట్లు వేయమని కోరిన మిషన్ మాట వాస్తాం, ఆయన మన కంట్రోల్లో లేడు, మన క్రిస్టియానిటీకి ఆయన ఒప్పుకోడు అని ఎప్పుడైతే పిలుపునిచ్చాడు అప్పటి నుంచి వాళ్ళ మధ్య గొడవ ఉంది. వాళ్ళు అన్నది ఒప్పుకోవాల, ఎవరు, జగన్. ఎప్పుడైతే ఒప్పుకోలేదు దాన్ని బట్టి ఏమైంది, గొడవ మొదలైంది. వైఎస్ఆర్టీపీ స్టార్ట్ అయింది తిన్నగా. అక్కడ ఆయన ఎవరు వదిలిన బాణమో అర్థం కాక జనాలంతా తలబద్దలు కొట్టుకుంటుంటే ఏమైంది, అక్కడ మూసేసి కాంగ్రెస్ గంగలో కలిసింది. కాంగ్రెస్ లో కలిసి ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ యొక్క పూర్తి వారసురాలు నేనే అని చెప్పి ప్రకటన చేస్తుంది. దీన్ని ఆయన ఈరోజు చెప్పినంత తేలికగా కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది, 2 ఏళ్ల నుంచి ఉంది. వాళ్ళ సామ్రాజ్యానికి స్థాపన చేయాలి అనేది కోరిక వాళ్ళు అడిగారు. అలా అయితే అది కుదరదు. దాని తోడు టీడీపీ కూడా చాలా తెలివిగా పనిచేసింది. ఏం చేసిందంటే ఈ కూటమి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి శుభ్రంగా హిందూ దేవాలయాల వ్యతిరేకత, వాటిని పడగొట్టడము, వాటిని తగలబెట్టడం ఇవన్నీ చేస్తూ వచ్చారు ఈయన మీద రుద్దాన్ని. దీంతో ఇతను జడ్చుకున్న లాస్ట్కి ఏంది సెటిల్ వేసుకొని నే హిందూనే చెప్పుకునే దానికి విపరీతంగా అలవాటు పడ్డాడు. అంతకన్నా ముందు నుంచి కూడా ఆయన తిరుమల గిరిమల ఎక్కడికైనా పోతే డిక్లరేషన్ ఏడు క్రిస్టియన్ అని. ఎందుకు ఏడు తెలుసా, క్రిస్టియన్ గా ముద్రించి కూడా ఆయన ఇష్టంగా సర్వమత సమ్మేళనం అంటాడు. ఏదో మేము మా తాతలు పొరపాటున క్రిస్టియన్లు అయ్యాము, మేము కూడా ఎట్ అవుతాం, మేము రెడ్లమే అనేది దానితో బయరెడ్లు అంటే వాళ్ళు, వీళ్ళు అసలు రెడ్లే కాదు అనే. ఇట్లాంటి గందరగోళాలలో పద్మవ్యూహంలో తనకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి చిక్కుకున్నాడు. దానిలో షర్మిల పాత్ర ప్రధానమైంది. ఆ సహాయం చేసినట్టే వచ్చి ముందుకి ఆ సహాయం వెనక ఉన్న ప్రధానమైన ఇది అవసరము ఇది అని చెప్పింది. ఏది మాకు ఊరూరా చర్చలు కట్టించి మమ్మల్ని పికప్ చేయాలి, మా మిషన్ మిషన్ ఇబ్బంది బాగా అభివృద్ధి చెందించాలి, క్రిస్టియానిటీని మరింత నూరిపోయాలి అని ఆమె ఇంటెన్షన్. ఇతనేదో సంక్షేమ పథకాలతో అలా అలా నెట్టుకొచ్చి ఎక్కడ స్థితిని అక్కడే ఉంచాలనేది ఈయన కోరిక. ఇప్పుడు ఆయన ఎప్పుడు కానీ ఇప్పుడు కాపు రిజర్వేషన్ అడిగామనుకో, ఆయన ఇయ్యడు, టాలెంట్ కూడా ఏం చేస్తాడు, వాళ్ళ కాపు సంక్షేమ పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు నేస్తాలు గిస్తాలు పెట్టి వాళ్ళ మీద ఉన్న కేసులు పెట్టి పైపింపులు చేసి వదిలేస్తాడు. ఎందుకంటే లోతుల్లో పోవడం అనేది ఒక ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక సాధారణ పార్టీ నాయకుడిగా ఆయన చేతుల్లో ఉండదు. అలా పైపై నెట్టుకొస్తుంటే ఇది పోయి ఉపద్రవం లాగా లోపల మూలాలనే కదిచేసి తనని నిజంగానే క్రిస్టియన్ ముఖ్యమంత్రిని ముద్రించేసేందుకు తీవ్రంగా యత్నం చేసి ఇది చేసినప్పుడు ఇది వర్గ శత్రుత్వం అంటారు దీన్ని. ఇది అన్నా చెల్లెళ్ళు వాళ్ళు కావచ్చు, వాళ్ళ మధ్య వాళ్ళకి ఒకరికి ఒకరికి అభిప్రాయాలు ఉండొచ్చు, మంచి చెడ్డ ఉండొచ్చు, కానీ ఇదంతా ఒక కోటలు, వీళ్ళ మధ్య తట్టని కోటలు లాగా గోడలు కట్టేసి ఈ వ్యవహారం అంతా గోడలు ఎప్పుడైతే కట్టేసాయో విభేదాలు వచ్చేసినాయి, పొడ చూపినాయి ఆటోమేటిక్ గా.
నా నేను అన్నది వాడు చేయలేదు, వాడి కోసం నేను ఎంతో చేశాను అని ఈ అభిప్రాయం ఉంటుంది. ఇవన్నది నేను చేశాను నా మీద ముద్ర పెడిపోద్ది, నాకొద్దు. ఆ వైఎస్ఆర్ లెగసీ, ఆ ముద్ర ఆయనే తీసుకోమను. అందుకనే సాక్షులు లైట్ గా లేకుండా చేసే పద్ధతి తమాషే తతిచ్చే ప్రయత్నం చేశాడు. ఏది పార్టీ జెండాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, నిదానంగా రాజన్న పోయి జగన్ అన్నే వచ్చాడు. ఎందుకు నాకు వద్దు ఆమెనే తీసుకోమని వదిలేశాడు ఎప్పుడో అతను. ఇవన్నీ జరిగి చాలా కాలం అయిపోయింది, 2-3 ఏళ్ల పై నుంచి జరుగుతున్న ఒక నాటకం ఇది. దానికి చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. లేకపోతే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళిద్దరి మధ్య బగ్గుమన్న వెంటనే అనిల్ అనే వాడు తీసుకొచ్చి కృష్ణ సంఘాలతో చెప్పాల్సిన అవసరం ఏముందిరా. ఇవన్నీ ఇవన్నీ గుర్తించాల్సిన అంశాలు. కాబట్టి ఈ విభేదాలు ఈరోజు ఏది అన్నాడు రాసినంత ఈజీగా ఇప్పటికి కావు. లోపల 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 విజయమ్మ కూడా బైబిల్ పట్టుకున్నందుకు కూతురు అల్లుడికే సపోర్ట్ గా ఉండింది. కాంగ్రెస్కే ఓటు ఇవ్వండి, ఏంటి అంటే క్రిస్టియానిటీకి ఓటు ఇవ్వండి. మేము అనుకున్నాం నిజం చేయడానికి ఆయన ఒప్పుకోలేదనుకుంటే ఇతనికి ఓట్స్ కొట్టుకోనండి. ఈ రోజు ముందు పెట్టుకోవచ్చు కొడుకుగా, కొడుకున్న తల్లిగా. కానీ దాని వెనక వైఎస్ఆర్ ఇప్పటి వరకు సాగిస్తూ వచ్చిన పథక రచన దానికి జగన్ సహకరించకపోవడం, షర్మిల నేను సహకరించడానికి ముందుకు వస్తున్నాను అన్నాం. ఇంకోటి ఇప్పుడు కొన్ని మీడియా సంస్థల్ని నేరుగా నీ పేరు మీద పెట్టుకుని నువ్వు కొన్ని పనులు చేయడు అవును కదా. అలాగా నేరుగా పార్టీ పెట్టుకుని కొన్ని పనులు చేయలేవు. మళ్ళీ కాంగ్రెస్ ద్వారా వద్ది, కాంగ్రెస్ ద్వారా ఊరికి చర్చను ప్రకటన చేసి వెళ్ళిపోవచ్చు కట్టించేసి. ఎందుకు అది 1,25,000 మందితో కూడుకున్నది. ఇట్లా ఇలాంటి వాళ్ళు, జగన్ లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా పార్టీ పెట్టుకొని ఇప్పుడు సాక్షిని నేరుగా పెట్టుకొని యాజమాన్యంలో ఉండి కొన్ని చిల్లర పనులు ఎలా చేయలేరు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. అది ఇక్కడ గొడవ. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నాం, తప్పు సిక్కన అర్థం ఇది కూడా కాదు. ఇది అర్థమైంది ఏమన్నా నేను చెప్పింది అర్థమైంది. ఒక వ్యూహం మాయాపోయం అదిలే. సరే ఏంటంటే ఇసుక ఏంది ఇసుక ఇసుక కూడా లేదు మళ్ళీ. ఇప్పుడు అప్పుడు టన్ను వైఎస్ఆర్ అయినా 375 రూపాయలు, ఇప్పుడు టన్ను 1,334 రూపాయలు టన్ను. ఏంది ఇంకా ఫ్రీ ఏంది ఉచితమేంది పోయా మోసం పోయా అన్నట్టు అయిపోయింది. ఒకటి మాత్రం గ్యారంటీ రా, నేను ఏపీ వాళ్ళని చూసి జాతి పండుగ పండు తెలుసా వాళ్ళ వాళ్ళ కథని తెలుసురా. బాబు అనేవాడు ఎప్పుడు అంత టక్కుట మానేప్పుడు 2 రూపాయల కిలో బియ్యాన్ని పెంచింది అతనే, మద్యపాన నిషేధం ఎత్తేసింది అతనే, ఇంకా ఎన్నో. మొన్న 2014 ఎన్నికల్లో కూడా అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు నేను ఇవ్వలేను హామీలు అన్నవాడు అతనే. రుణమాఫీ చేశారా అంటే రుణమాఫీ ఏంది, ఆ మనిషికి కూడా ఒక ఆశకు కూడా హద్దు ఉండాలా అని డైరెక్ట్ గా తీసినాడు. ఇలాంటివి చాలా అప్పుడు చెప్పడం ఇప్పుడు చెప్పడం. అదే కావాలని కోరుకున్న వాళ్ళని పట్టుకొని నువ్వేమడుగుతావు ఇప్పుడు, వాళ్ళని చూసి జాలి పడతావా? లేదు మరి తెలిసి అది పనిగా ఒక ఆడియో వైరల్ అయింది ఏమని. పథకాలు లేవు బొక్కలు లేదు, ఉన్నదంతా దీనికి పెట్టడమే అని.